హాయ్ వ్యూవర్స్, మనం యాదగిరిగుట్టకు వచ్చాం. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. అయితే పాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాం. అయితే ఇప్పుడు మనం గుర్రం బండి మీద వస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గుర్రం బండి పాత లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళాలంటే గుర్రం బండిపై వెళ్ళాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూడచ్చు మనం. అన్ని గుర్రాల బండ్లు ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే ఒకప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా హెలికాప్టర్లు వెళ్ళాల్సిన డ్రోన్లు సిస్టమ్ హెలికాప్టర్ సిస్టమ్ వచ్చినటువంటి రోజుల్లో కూడా గుర్రం బండి ఎక్కితే అదో అనుభూతి ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది గుర్రం బండితో. ఇదే గుర్రం బండి మేము వచ్చాం. ఇతను ఇప్పుడు కొత్త ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి నుంచి పాత లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్టలోని పాత లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఇది ఈ బండి. ఇవే బండ్లు ఉంటాయి. ఇది ఒక వ్యక్తికి వచ్చేసి ఒక పర్సన్కి 30 రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి అక్కడికి. అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ ఉండే అవకాశాలు ఉంది. 2 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. ఇది మొత్తాన్ని మాత్రం బాగుంది. యాదగిరిగుట్ట గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ కూడా బాగుంది. ఇంకా బాగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు లక్షల మంది భక్తులు వచ్చేటువంటి రోజులు కూడా ఉంటాయి. హైదరాబాద్కు దగ్గరగా ఉండటమే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో మరింత భక్తులు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి పనులు మీరు ఎవరైనా యాదగిరిగుట్టకు వస్తే ఈ అనుభూతి కూడా ఆస్వాదించండి.